రీసెంట్గా 2 రోజుల క్రితం ఒక మనిషి, అంటే అది సాధారణ రోగమా లేకపోతే కరోనా రోగమా అనేది మనిషి అంచనా వేయలేక తన మానవత్వాన్ని కోల్పోయే జీవితాన్ని ఈరోజు మనిషి గడుపుతున్నాడండి. నిన్నటి తిన్నాన్న మొన్నటి తిన్నాన్న ఒక వ్యక్తి సాధారణమైన తన ఆరోగ్య సమస్యను బట్టి ఒక నొప్పిని కలిగి బాధపడుతున్నప్పుడు అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఆ కుటుంబం చాలా ఊరంతా తిరిగి అనేక మందిని వారు ఆహ్వానించినప్పుడు ఒక ఆటో వారు కానీ ఒక రిక్షా వారు కానీ ఒక బంధువులు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబకులు కానీ తనను పట్టుకుని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడ్డారు. తీసుకెళ్ళలేదు ఆఖరికి. తనకు వచ్చిన ఆ నొప్పితో తన ఇంట్లోనే ఒక అరగంట గంట సమయంలో చనిపోయారు. నిజానికి విషయాన్ని సహోదరులు తెలియజేస్తున్నప్పుడు చౌదరి స్మానూరు తనకు ఛాతిలో నొప్పి వచ్చిందంట. ఆ నొప్పి ఎందువలన వచ్చిందన్నది మనం ఆలోచించి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎవరు ముందుకు రాలేదండి. కనీసం ఎంతో మందిని బ్రతిమలారట. రిక్షా సంబంధించిన అతను వస్తానని లోపలికి వెళ్ళి వేరే భాగం వేరే ద్వారం నుంచి అతను వెళ్ళిపోయాడట. ఆఖరికి అతను ఎవరు హాస్పిటల్ తీసుకెళ్లేదు. వయసు 45 నుంచి 50 సంవత్సరాల లోపు ఉంటుంది. చనిపోయాడండి హాస్పిటల్కి తీసుకెళ్ళాక. చనిపోయారు. ఓకే, మానవత్వాన్ని మనిషి మర్చిపోయాడు. చనిపోయాడు. చనిపోయిన దేహాన్ని ఖననం చేయడానికి కూడా ఎవరు రాలేదంటండి. బ్యాంకులోకి వచ్చి ఒక వ్యక్తి ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు నిజానికి ఈ భయంకరమైన వ్యాధి మనిషికి సోకిన తర్వాత వారికున్న సంబంధాలను మనుషులు తెంచేసుకుంటున్నారండి. కనీసం ఫోన్ ద్వారా అతను పలకరించి అతను ధైర్యపరిచే విధానం ఎవరిలో కనిపించట్లేదు. చనిపోయిన వ్యక్తిని పాతి పెట్టడానికి ఈరోజు మనం చూస్తున్నాం కదా సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్లో ఒక కాంటాక్ట్ నెంబర్, మీ ఇంట్లో ఎవరైనా ఒకవేళ అలా చనిపోయినా కరోనాతో చనిపోయినా మేము ఉన్నాం తీసుకెళ్ళడానికి అని ఒక సేవా సంస్థ నెంబర్ వారికి దొరికినప్పుడు కాకినాడలో అక్కడి నుంచి వచ్చి వారే అంబులెన్స్లో శవాన్ని తీసుకెళ్ళి వారే కాకినాడలో ఖననం చేసి వచ్చేసారట. ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్య మనం బ్రతుకుతున్నాం ఆలోచన చేయండి. మరణ భయంతో ప్రతి మనిషి బ్రతుకుతున్నాడండి. ప్రతి మనిషి దాన్ని టచ్ చేయడానికి ఇష్టపడి చనిపోయిన వ్యక్తి ఆడు ఎలా చనిపోయినా కరోనాతో చనిపోయాడనే భావనలో ప్రతి మనిషి రావడం వల్ల మానవత్వం ప్రతి మనిషిలోనికి మనిషిలో నుండి వెళ్ళిపోయింది. చెప్పారు, చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. కనీసం వాటర్ కూడా ఇవ్వట్లేదు పనిచేసేవారికి. ఎందుకంటే ఆ భయంకరమైన వ్యాధి మనకు సోకి మనం మరణిస్తామని భయం. నిజానికి కరోనా వచ్చిన ప్రతి ఒక్కరు చనిపోతున్నారా? దానికి ఎన్నో అవేర్నెస్ తీసుకొచ్చినా కానీ మనిషిలో మానవత్వం అయితే అస్సలు కనిపించట్లేదండి. ఈరోజు కరోనా వచ్చిన వ్యక్తి చాలామంది భయపడి వారు నిజంగా చనిపోతామని భయాందోళనకు గురై చాలామంది చనిపోతున్నారట. వారు భయపడి చనిపోతున్నారట చాలామంది. కరోనా వచ్చింది నాకు మరణమే తథ్యం అంటే మరణ భయంతో ఈరోజు సమాజం అంతా భయపడుతున్నప్పుడు ఒక క్రైస్తవ విశ్వాసులుగా ఉన్న మనం అదే కోవాకి చెందిన వారిగా వారితో మనం మరణ భయం కలిగిన వారిగా ఉండకూడదని దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు.